నిన్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ మన రాష్ట్ర రైతాంగానికి నోట్లో మట్టి కొట్టింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడం, ఇది కాంగ్రెస్ పార్టీ మోసానికి పరాకాష్ఠ. రాష్ట్రంలో 90%కు పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. నిన్న మాట్లాడిన మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఈరోజు మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. పండని వడ్లకు మీరు బోనస్ ఇచ్చేం లాభము? తెలంగాణలో యాసంగి పంటలో పండేవే దొడ్డు వడ్లు. తెలంగాణలో యాసంగి పంటలో సన్నవడ్లు పండవు. ఎందుకు అంటే యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతాయి, సగానికి సగం నూకలైతాయి. దొడ్డు వడ్లు అయితే ఏంటంటే బాయిల్డ్ రైస్గా మార్చి ఆ బాయిల్డ్ రైస్ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం. ఇది గత 20-30 ఏళ్ళుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్. యాసంగిల పండేటియే దొడ్డు వడ్లు, ఆ దొడ్డు వడ్లను నూకలైతే గనక బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడుకు FCI ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడేంటి? తెలంగాణలో యాసంగిల సన్న వడ్లు పండనే పండయి, పండేటియే దొడ్డు వడ్లు. ఆ సన్ మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగవెట్టుడే కదా ఇది. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? ఇప్పుడు వానకాలం పండే వడ్లలో 20% మాత్రం సన్నాలు పండుతాయి, యాసంగిలో దాదాపు 99% దొడ్డే పడతాయి. అంటే పండని వడ్లకు బోనస్ ఇస్తామండడం అంటే పండే వడ్లకు ఎగబెట్టుడే కదా, పండేదే దొడ్డు వడ్లే. ఇవాళ నిరుద్యోగ వృత్తి పైన మొన్న అసెంబ్లీలో మాట మార్చారు. మేము అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని ఎక్కడ మాట ఇవ్వలేదు, మేము హామీ ఇవ్వనేలేదు అని చెప్పి నిండు శాసనసభలో నిరుద్యోగ వృత్తిపై చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ క్యాబినెట్లో పంటలకు బోనస్ విషయంలో కూడా రైతాంగాన్ని మోసానికి గురి చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బోనస్ హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు వివరాలు, మద్దతు ధర వివరాలు. ఇందులో వరి ధాన్యం 2683, ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. మొక్కజొన్న 2200, కందులు 6700, సోయాబీన్ 4400, పత్తి 6500, మిర్చి 15000, పసుపు 12000, ఎర్రజొన్నలు 3500, చెరుకు 4000, జొన్నలు 3050. ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడెక్కడ సన్నరకం వడ్లని రాయలేదు కదా, వరి ధాన్యము అన్నారు. వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా. ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే రాయనుంటారు సన్నవడ్లు మాత్రమే అని బ్రాకెట్లు పెట్టాల్సిండే, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సి ఉండే. ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు. కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు
అసలు సన్నాలు యాసంగిలో పండనే పండాయి, 99% పండేటి దొడ్డు వాటిలే. పండని వాటిలకు బోనస్ ఇస్తామంటే ఇది ఏదో వెనకట్టుకో సామెత ఉంటుంది, నేను అట్లా భాష మాట్లాడలేను కానీ అట్లుండదు ఇలా కథ. ఈరోజు ఆ వీడియోలు కూడా చూపిస్తాను, దయచేసి మీరు మీడియా మిత్రులు కూడా దీన్ని ఒకసారి రైతుల కోసం మీరు కూడా చూపించాలి, ప్రజలు చూపించాలి, రైతాంగాన్ని గుర్తు చేయాలి, ఈ ప్రభుత్వం మోసాన్ని ఎండగట్టాలి. ఎందుకంటే ఆ ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తేనే మనం బుక్కటి బువ్వ తింటున్నాం. మనం అందరం 5 ఏళ్లతో 4 మెతుకులు నోట్లో వేసుకుంటున్నామంటే దాని వెనుక రైతుల చెమట చుక్కలు ఉన్నాయి, రైతు కష్టం ఉంది. ఆ రైతును ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే ఆ రైతుకు అండగా బుద్ధిజీవులం, మేధావులు, జర్నలిస్టులు, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మనందరం కూడా ఆ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, భట్టి గారు ఏం చెప్పారు, ప్రియాంక గారు ఏం చెప్పారు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, 4 వీడియోలు మీ ముందు ఉంచుతాను. ₹1,960 వరి కనీస మద్దతు ధరకు మించి 2,500తో ఓట్లు కొనే బాధ్యత, 2,500కు క్వింటాల్ ఓట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర ₹1,870 ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ₹2,200కు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి కొట్టాలకి ₹500 అదనంగా బోనసులు ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా ₹500 క్వింటాలకి ప్రకటిస్తా ఉన్నారు. ఏదో చూశారు భట్టి గారు ఎంత మంచిగా చెప్పారు, వరి ధాన్యం పండిస్తున్నటువంటి రైతులకు MSPకి అదనంగా ₹500 బోనస్ ఇస్తాం, వరి ధాన్యము అన్నాడు. కానీ సన్నవడ్లని భట్టి గారు చెప్పలేదు కదా, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సన్నవడ్లకని చెప్పలేదు కదా, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు. వరి పంటకి క్వింటాల్కి ₹500 అదనంగా బోనస్ని ప్రకటిస్తా ఉన్నారు. ధాన్ పర ఆప్కో 500 రూపాయ ప్రతి క్వింటల్ ఆప్కో బోనస్ మిలే. ప్రతి రైతన్నకు, సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ₹500 బోనస్ ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలి. ప్రియాంక గారు ₹500 బోనస్ ఇస్తామన్నారు, భట్టి గారు ₹500 బోనస్ ఇస్తామన్నారు. సరే మాట మార్చి ఈయన గారు ఏమన్నారో కూడా మీరు చూశారు. ఇప్పుడు అదేవిధంగా రాహుల్ గాంధీ గారిది కూడా ఉంది, అది కూడా ఉన్నాయి. సో ఈరోజు మేము అనేది ఏంటంటే, ఆ రోజు ఎన్నికల ముందు వడ్లకు ₹500 బోనస్ అని చెప్పి ఆ రోజు సన్నాలు అనేటువంటి కొరి పెట్టలే, మేనిఫెస్టోలో రాయలే, వరి ధాన్యానికి ₹500 MSPకి అదనంగా బోనస్ ఇస్తామన్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే 20,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి ప్రతి సంవత్సరం. 20,00,000 మెట్రిక్ టన్నుల వడ్లకు 500 చొప్పున బోనస్ ఇవ్వాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి, 6,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కానీ వీళ్ళు చెప్పింది ఏంది, సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటే కేవలం 400-500 కోట్లతో సరిపెట్టే ప్రయత్నం. అంటే రాష్ట్ర రైతులకు దాదాపు 5,500 కోట్లు మొండి చేయి చూపిండ్రు ఎన్నికల్లో హామీ ఇచ్చి రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా ఇస్తామని చెప్పారు, కానీ రైతు బంధు మాత్రమే అది కూడా పాక్షికంగా ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో నిర్మల్లో మాట్లాడుతూ మేము రైతు భరోసా ఇచ్చేసాము రైతులకు అని చెప్పి మాట్లాడారు. అయ్యా రైతు భరోసా అంటే ఎకరానికి 7,500 రూపాయలు, రైతు బంధు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం, అది ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చాం. మరి రైతు బంధు ఇచ్చారా, రైతు భరోసా ఇచ్చారా? రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మేము రాష్ట్ర రైతులకు రైతు భరోసా ఇచ్చాము అని చెప్పాడు. ఆ ప్రకారంగా
రైతు భరోసా అంటే ఎకరానికి 7500 రూపాయలు రావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాసంగి పంటకు ఎకరాకు 5000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. మరి రైతు భరోసా ఇస్తామని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, రాహుల్ గాంధీ గారు వచ్చి మేము ఇచ్చేశాము అని చెప్పారు. అందువల్ల వెంటనే ఆ మిగతా 2500 రూపాయలు రైతాంగానికి చెల్లించాలని చెప్పి రాష్ట్ర రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు రైతు భరోసా అన్నారు కదా, మరి ఆ 2500 మీరు బాకీ పడ్డారు. ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎకరానికి 2500 రూపాయలు బాకీ పడ్డారు. ఆ 2500 రూపాయలు కూడా యాసంగి పంటకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈసారి అదృష్టం వర్షాలు బాగా పడుతున్నాయి, ముందుగానే మే నెలలోనే వర్షాలు వస్తూ ఉన్నాయి. రైతులు అందరూ కూడా దున్నుతూ ఉన్నారు, వ్యవసాయ పనులు ప్రారంభమైనాయి. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుకి ఇచ్చే ఈ పెట్టుబడి సాయం, రైతు భరోసాను ఈ జూన్ నెల లోపలనే రైతాంగానికి సకాలంలో అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు, ఎన్నికల సభలో కూడా చెప్పారు, పంట ప్రారంభానికి వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రైతులకు రైతు భరోసా ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మరి వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి కనుక ఈ జూన్ నెలలోనే రైతాంగానికి 7500 రూపాయల రైతు భరోసాను వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. యాసంగిలో బకాయి పడ్డ 2500, వానకాలం మీరు ఇవ్వాల్సిన 7500 కలిపి ఎకరానికి 10000 రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులను రాష్ట్ర రైతాంగానికి అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ బోనస్ విషయంలో స్పష్టత ఇవ్వాలి. భట్టి గారు మాట్లాడుతూ ఓ మాట అంటున్నారు. భట్టి గారు ఏమంటున్నారంటే, ఆయన బోనస్ సన్న వడ్లతో ప్రారంభిస్తున్నాము అని ఓ సన్నాయి నొక్కులు నొక్కారు ఇవాళ ప్రెస్ మీట్లో. సన్న వడ్లతో ప్రారంభిస్తున్నామంటే మరి దొడ్డు వడ్లు ఎప్పటి నుంచి కొంటారో సూటిగా చెప్పండి. వచ్చే వానకాలం నుంచి సన్న వడ్లు కొంటున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు. మరి దొడ్డు వడ్లు కొంటారా కొనరా, కొంటే ఎప్పటి నుంచి కొంటారో సూటిగా రాష్ట్ర రైతాంగం పక్షాన్ని అడుగుతా ఉన్నా, రాష్ట్ర రైతుల అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచి దొడ్డు వడ్లు కొంటారో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి వడ్ల గురించే మాట్లాడుతున్నారు, మీ మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు. మక్కలకు, కందులకు, సోయాబీన్కు, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్నలు, జొన్నలు, చెరుకు వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానపు ధర అని చెప్పి మీరు చెప్పారు. మరి ఈ పంటల మీద నిన్న క్యాబినెట్లో మాట్లాడిందా లేదా? వడ్లనైతే ఎగబెట్టిండ్రు, మరి మిగతా పంటల సంగతి ఏంది? ఈ పంటల మీద ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? ఆల్రెడీ యాసంగిలు మీరు కొనలేదు, వచ్చే వానకాలంకైనా మీరు స్పష్టత ఇస్తే, మీరు వాగ్దానపు ధర చెల్లిస్తామని హామీ ఇస్తే రైతులు పంటలు వేయాలా వద్దా నిర్ణయించుకుంటారు కదా. మీరు ఇందులో చెప్పారు, మీరు ఎర్రజొన్నలు 3500 ఇస్తామన్నారు, జొన్నలకు 3050 రూపాయలు ఇస్తామన్నారు. ఇది మీ ధర, కాంగ్రెస్ పార్టీ చెల్లించే ధర అని మీ మేనిఫెస్టోలో చెప్పారు. ఈ ధర చెల్లిస్తారా చెల్లించారా పంట వేయడానికి ముందే మీరు చెప్తే రైతులు వేసుకుంటారు కదా. మరి దీని మీద ఎందుకు మౌనం ఉన్నారు? అంటే ఇవి కూడా మోసమేనా? ఇవి కూడా ఎగవేస్తున్నారా? ఈ వాగ్దానాన్ని మీరు అమలు చేస్తారా చెయ్యరా? ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు వడ్ల విషయంలో చేతులు ఎత్తారు, పండని వడ్లకు బోనస్ అన్నారు, పండేటే దొడ్డు వడ్లు దానికి మీరు బోనస్ ఇయ్యమంటున్నారు అంటే బోనస్ ఎగబెట్టినట్టే కదా. సో వడ్ల విషయంలో మీరు చేతులు ఎత్తారు, మరి మిగతా పంటల సంగతి ఏంటి కనీసం? సో వడ్ల విషయంలో కూడా మేమే మిమ్మల్ని వదిలిపెట్టాం. డెఫినెట్గా రాష్ట్ర రైతాంగం పక్షాన ఇప్పటికే మా కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగినాయి. రాబోయే రోజుల్లో పోరాటాలు ముమ్మరం చేస్తాం. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ వచ్చేదాకా రాష్ట్ర రైతాంగాన్ని ఏకం చేస్తాం, రైతుల పక్షాన వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తాం. రేపు శాసనసభలో కూడా ఖచ్చితంగా రైతుల విషయంలో గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఒత్తిడి కూడా పెంచుతాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ నేను కోరుతా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి వరి విషయంలో మీరు ఎలాగూ రైతులకు మోసం చేశారు, మిగతా పంటల సంగతి ఏంది? మీ మేనిఫెస్టోలో చెప్పినట్టు సోయాబీను, కందులు, మిర్చి, పసుపు, ఎర్రజొన్నలు, జొన్నలు ఈ మద్దతు ధర పైన ఎందుకు మౌనం వహిస్తున్నారు?
మీ మౌనం ఎగవేతకు అర్థమా? మీ మౌనం ఏ రకంగా ప్రజలు తీసుకోవాలి? మిగతా పంటలకు కూడా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ వానకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానపు ధర రైతాంగానికి చెల్లించాలని, దీని మీద స్పష్టత ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు బట్టి గారి మాటలు వింటే ఒకటైతే అర్థమైపోయింది, ఈ బట్టి గారి మాటలన్నీ వట్టి మాటలని, బోనస్ అంతా బోగస్ అయిందని మాత్రం ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అర్థమవుతా ఉంది. గిరే విషయంగా ఓట్లు డబ్బలు పడక ముందు చెప్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పుదురు. ఎప్పుడు చెప్పిండ్రు? సావు కబురు సల్లగా చెప్పినట్టు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారే చెప్పిండ్రు. డబ్బలు రాత్రి సీలైనాయి, పొద్దుగాల రివ్యూ మీటింగ్ పెట్టి సన్నవాట్లకి మాత్రమే ఇస్తాం బోనస్ అని చెప్పిండ్రు. ఇదేదో మరి ఎన్నికల్లో ఎందుకో ప్రచారంలో చెప్పబోతుంది? మీ బహిరంగ సభల్లో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తే పొల్లు పొల్లు అయిపోదురు కదా. రైతులు నిర్ణయించుకుందరు కదా, రైతులు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది కదా. అంటే ఓడ దాటదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. డబ్బల ఓట్లు పడేదాకానేమో వడ్లకు బోనస్ అన్నారు, డబ్బలలో ఓట్లు పడి సీలు పడంగానే సన్నాలకు మాత్రమే బోనస్ అంటున్నారు. ఇది రైతులను మోసం చేయడం కాదా? ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2014 నుంచి 2023 వరకు 7,28,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 134,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని మేము సేకరించాం. ఇవాళ ఈ ప్రభుత్వం సేకరించింది చూస్తే, నిన్నెక్కడో చెప్పారు వాళ్ళు ప్రెస్ మీట్లో, ఇప్పటిదాకా 36,00,000 మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీ కొనుగోలు విధానం సరిగా లేక రైతులు బయటనే అమ్ముకుంటున్నారు. గత సంవత్సరం మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన యాసంగిలో మేము 66,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. ఇవాళ మీరెంత కొన్నారు? 36,00,000 మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నారు. ఇక మిగిలింది ఎంత? ఆల్రెడీ మే నెలాఖరికి వచ్చాం, ఇంకో 10 రోజులు అయితే వడ్లు అయిపోతాయి రాష్ట్రంలో. మ్యాక్సిమం 10 రోజులు జూన్ మొదటి వారం దాకా వస్తాయి హయ్యెస్ట్. ఇప్పటికే సగం సెంటర్లు క్లోజ్ చేశారు రాష్ట్రంలో. అంటే ఇంకో వారం 10 రోజుల్లో మరి ఇంకో 36,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొంటారా? కొనరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల పాపం రైతులు మధ్య దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తక్కువ ధరకే వడ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వడ్లు కొనడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత సంవత్సరం 66,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా 36,00,000 మాత్రమే వచ్చినాయి. మా అంటే ఇంకో 5-10 లక్షలు వస్తే ఎక్కువ. అంటే మిగతా ధాన్యం అంతా ఎక్కడ పోయినట్టు? మిగతా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు విధానం సరిగా లేక రోజుల తరబడి ఎదురు చూసి ఈరోజు రైతులు దళారులకు వడ్లు అమ్ముకునే పరిస్థితి, తక్కువ ధరకే అమ్ముకునేటువంటి పరిస్థితి. ఇలా ఏ సెంటర్లు పోయినా 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. తరుగు పెట్టకపోతే మిల్లులలో దించుకుంటలేరు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ జగిత్యాల నుంచి కూడా ఇందాకనే వార్త వస్తూ ఉండే, 25 రోజుల నుంచి రైతులు జగిత్యాల సెంటర్లో ఎదురు చూస్తూ ఉంటే అక్కడ పోయిన రైతుల మీద సెంటర్ నిర్వాహకులు అధికారులు నోటికొచ్చినట్టు రైతులు తిట్టారట. రైతులు బాధపడి ఆర్డీఓకి ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ గారు వెళ్ళి ఆ సెంటర్ నిర్వాహకుడి మీద చర్యలు తీసుకున్నారు. అంటే ఏంటి పరిస్థితి? 25 రోజులు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు. ఎండకు వానకు ఎండకు ఎండుతున్నారు రైతులు, వానకు తడుస్తున్నారు, అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వం అంటుంది మేము వడ్లు కొంటున్నాం, సన్నాలు కొంటున్నాం, అన్ని రకాల వడ్లు కొంటున్నాం అంటున్నారు. నాకు ఇప్పుడే మెదక్ నుంచి ముత్తాయికోట గ్రామం, మెదక్ మండలం ముత్తాయికోట గ్రామం నుంచి ఒక రైతు ఫోన్ చేసినాడు. రైతు పేరు ఊలం సాయిలు. ఎల్లబోయిన సత్యనారాయణ, ఊలం సాయిలు, ఊలం బాలయ్య, శ్రీపతి సాయిలు, దాదాపు 30 మంది రైతులు ఒక దగ్గర ఉండి నాకు ఫోన్ చేసినారు. వాళ్ళ వడ్లు 20 రోజులకు కొన్నారు సార్. కొన్న తర్వాత మెదక్ రైస్ మిల్లులు ఎవరు కూడా తీసుకోకపోతే 150 కిలోమీటర్ల దూరంలో బెజ్జంకి మండలంలో
రైస్ మిల్కు వడ్లు పంపారట. బెజ్జంకి మండలంలో ఒక రైస్ మిల్కు వడ్లు పంపారు. లారీ మొన్న రాత్రి పోయింది. మొన్న రాత్రి పోయిన లారీ ఈ నిమిషానికి కూడా వడ్లు తెంచుకుంటలేదు. లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడాను, మీకు కూడా వినిపిస్తాను. లారీ డ్రైవర్ పేరు ప్రభాకర్ రెడ్డి. లారీ నంబర్ AP04Y1903. 3 లారీలు పోయినాయి మెదక్ జిల్లా ముత్తాయికోట నుంచి. 3 లారీలు పోయినాయి. ఇందులో ఒక లారీ నంబర్ AP04Y1903. లారీ డ్రైవర్ పేరు ప్రభాకర్ రెడ్డి. లారీ వెళ్ళింది మొన్న రాత్రి. 3 రోజుల తర్వాత కూడా ఆ బెజ్జంకిలోని రైస్ మిల్ వాళ్ళు ఈ వడ్లు మేము దించుకోము అంటున్నారు. ఎందుకు దించుకోరంటే వడ్లు గడిచినాయి అంటున్నారు. నిన్న కేబినెట్ నిర్ణయం ఏంది? కేబినెట్ నిర్ణయం ఏమో తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటాం, కలెక్టర్లదే బాధ్యత అన్నారు. ఈ విషయం నేను నిన్న ఉదయం మెదక్ జాయింట్ కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పిన. ఇదే రైతులు నాకు మాట్లాడితే మెదక్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు పరిష్కారం చేయని చెప్పిన, కాలే. ఇప్పుడు నాకు గంట క్రితం కూడా రైతులు మాట్లాడితే లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకున్నా. విషయం ఏంది? రైతులకు ఎందుకు ఇబ్బంది? రైతులకు ఏందట అంటే ఆ లారీ వడ్లు రైస్ మిల్లో దించి ఆ ట్రక్ షీట్ వాపసు వస్తేనే రైతులకు వాళ్ళ పని అయిపోయినట్టు. అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు. ఆ లారీ డ్రైవర్తో మాట్లాడితే దించుకోవట్లేదు సార్ అన్నారు. లారీ డ్రైవర్ నంబర్ రాసుకోండి, 9573604789. నేను ఇప్పుడు ఆ లారీ డ్రైవర్తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తాను. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రాక్టికల్గా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారా? అవును సార్. మొన్న నైట్ ఆన్సి బయలుదేరినా సార్, 12:00 సార్ నైట్. బాలేక ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్. మళ్ళా ఇంతకు ముందుకి అయితే ఈ మొలకలు వచ్చినాయి, వద్దు తడిచినాయి, ఏం వచ్చినాయి అని చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ బొమ్మ పెట్టేది సార్. ఇంకా మళ్ళీ ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు బొమ్మ కట్టుకుని వెళ్తుంది సార్. చెప్పలేదు సార్. నేను ఉదయం నుంచి ఎదురు చూస్తాను సార్. నేను ఉదయం వచ్చాను. మాకైతే ఫోన్ చేస్తా కటింగ్ గురించి. అయితే వీడకే చేస్తారు సార్, సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్ కటింగ్ అంటే. సెంటర్ ఫోన్ చేసి చెప్తారు. మా లారీ వాళ్ళకి ఏం చెప్పారు సార్? భోజనం అంటే హోటల్లో తినాలా సార్? ఇక్కడ ఏదో సార్, ఇంతకుముందు సెంట్రల్ ఇచ్చేది కానీ ఆడ ఉన్నప్పుడు సెంట్రల్ భోజనం పెడుతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే సెంట్రల్ ఉంటే భోజనం. అవును సార్, ఇస్తారు. అదే మళ్ళీ అదే భోజనం ఖచ్చితంగా ఇస్తారు సార్. అయ్యా మన ఆడ అక్కడనే 3 ఫోటోలు తింటాం సార్. ఆడ 3 ఫోటోలు తిన్నారు, లారీకి ఖర్చు అయితే రైతులు 500 ఇచ్చినట్టు కదా.
ఈ సెంట్రల్ వాళ్ళు 500 ఇచ్చారు సార్. అవునవును సార్, మనకు సెంట్రల్ ఇన్ఛార్జ్ ఇచ్చింది సార్ 500. అవును సార్. సార్ సార్ ఖచ్చితంగా సార్, మీరు ఇంకో నెంబర్ ఉంది సార్ మీది అప్పుడు లాస్ట్ ఆన్లైన్ ట్రిబ్యునల్ ఉంటుంది కదా సార్. ఓకే ఓకే సార్. మేము కలుద్దామంటే ఇప్పుడు మీరు అర్థమే సార్, మీరే మాకు ఫోన్ చేస్తే ఆయన కళ్ళ కూడా ఉంటుంది సార్. సరే సార్ సార్ ఖచ్చితంగా చేస్తా సార్. ఏమంటే ఆయనకు లైవ్ వచ్చేది తెలియదు పాప, ఆయన తెలియదు కదా. సరే ఇప్పుడు విన్నారు కదా రైతుల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. నేను ఆ సాయిలు ఊలం సాయిలు వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే 3-3 రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని లారీ డ్రైవర్ అన్నానికి కూడా 500 రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పింది. అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది. అక్కడ పోయిన తర్వాత వాటిని దించుకునే పరిస్థితి లేదు. దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాయిషి కానీ లేదు. ఇక్కడనేమో సన్న మేము తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటాం, చివరి గింజలా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించారు, మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినామన్నారు. ఏమైంది కలెక్టర్లు మరి ఎన్ని రోజులు రైతులు పడిగాపులు గాయాలి? ఈరోజు ఇది సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్. కనీసం జీలుగు జర్ము విత్తనాల సరఫరా కూడా చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి చూశాం. ఇప్పుడు జీలుగు జర్ము విత్తనాల కోసం కవర్లు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. ఇది ఇవాళ ఫోటో. ఇది రైతులకు ఈ పచ్చి రొట్టె విత్తనాలు అంటాం వీటిని, భూమి సారాన్ని పెంచడానికి వర్షాకాలం కంటే ముందు ప్రభుత్వాలు సబ్సిడీ మీద జీలుగు జనుము లాంటి విత్తనాలు సరఫరా చేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి మనం దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం జీలుగు జనుము విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతా ఉంది. ఎందుకంటేనేమో ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టే రోజులు చూసాం, ఇవాళ జీలుగు జనుము విత్తనాలకు కవర్లు లైన్లో పెట్టి రైతులు అక్కడ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అట్లీస్ట్ విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు సకాలంలో. ఇది రాష్ట్ర రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న పట్టింపు, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. సో మేము అందువల్ల ప్రభుత్వాన్ని ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ యొక్క క్యాబినెట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి, ఇచ్చిన మాట నిలుపుకోండి, అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వడ్లకే కాదు, మీరు ఏ పంటలకైతే బోనస్ ఇస్తామని మాట ఇచ్చారో అన్ని పంటలకు కూడా వచ్చే వానకాలం నుంచి బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన విధంగా రైతు బంధు ఈ వానకాలం నుంచి జూన్ నెలలోనే ఎటువంటి కోతలు పెట్టకుండా ఎకరానికి 7,500 రూపాయలు రైతు బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వది వడగళ్ల వాన అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు వెంటనే ఎన్నికల కమిషన్ కూడా అనుమతిచ్చింది కనుక తక్షణమే పంటకు నష్టపరిహారాన్ని ఎకరానికి 25,000 చొప్పున విడుదల చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ కూడా ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందువల్ల తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే మొలకలు ఎత్తక ముందే లిఫ్ట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా
తడిసిన ధాన్యాన్ని కొనడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. భవిష్యత్ అంటే ఎప్పుడన్నా? మేము కూడా మా మేనిఫెస్టోలో, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తాం ఈసారి గెలిస్తే అని చెప్పాం. అయినా ఈ రేషన్ షాపులే కాకుండా మేము గతంలోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యం పాత బియ్యంతో పేద విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్. ఆ రోజు సన్న బియ్యాన్ని మేము మిల్లర్ల నుంచి సేకరించాం. మేము సన్న బియ్యాన్ని కొని మేము పేద విద్యార్థులందరికీ దాదాపు 200,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొని కడుపు నిండా అన్నం పెట్టాం. మీరు కూడా పెట్టవచ్చు కదా. అయినా మీరు సన్నాన్ని సేకరించండి మేము వద్దంటలేం, దొడ్డు వడ్లకు పండించిన రైతులకు బోనస్ ఇస్తారా ఇయ్యరా, ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి. మీ మేనిఫెస్టోలో మేము సన్నవడ్లకే ఇస్తామని రాసిందా? మీరు మీ ఎలక్షన్ ప్రసంగంలో సన్నవడ్లకే ఇస్తామని చెప్పిండ్రా? మీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ మాట ముందు చెప్తే పెంచుకుంటు కదా. రైతులు ఈ న్యాయం చేద్దరు కదా, ఎవరికి ఏం న్యాయం చేయాలనో చేతురు కదా. ఓట్లు డబల్ సీల్ కాగానే చెప్తారా మీరు? మేమేమంటున్నాము, సన్నవడ్లు బోనస్ ఇస్తామంటున్నారు. అసలు సన్నాలకు మీరు ఇచ్చేది ఏంటండి? బహిరంగ మార్కెట్లో ఆటోమేటిక్గా అవే 400 ఎక్కువ అవుతున్నాయి. కల్లాలలోనే రైస్ మిల్లర్లు వెళ్ళి సన్న రకం వడ్లకు 400-500 ఎక్కువ ఇచ్చి సోనా మసూర్ బియ్యాన్ని కొనుక్కపోతున్నారు. మీరు ఇచ్చే అవసరమే లేదు. అసలు సన్న రకం వడ్లు 90% రైతులే అమ్ముకుంటున్నారు. అవి మన వడ్ల కొనుగోలు కేంద్రాలకు, ప్రభుత్వ సెంటర్లకు సన్నాలు రావడం లేదు. సన్నాలు ఆటోమేటిక్గానే బహిరంగ మార్కెట్లోనే 400-500 ఎక్కువకు పోతా ఉన్నాయి. వ్యాపారస్తులే కొనుక్కుంటున్నారు. సన్నాలు ఎందుకు తక్కువ పండిస్తారు? రెండు కారణాలు ఉంటాయి. దొడ్డు వడ్లు అయితే 25-30 క్వింటాల్ వస్తాయి. సన్న అయితే 20-25 క్వింటాల్, ఒక 5 క్వింటాల్ తక్కువ వస్తాయి. ఒకటి. రెండవది, యాసంగి పంటలో మన దగ్గర టెంపరేచర్స్ మార్చ్ ఏప్రిల్ బాగా పెరిగి 35-40 డిగ్రీలు ఉంటాయి కనుక సగానికి సగం నూకలు అయితాయి. దొడ్డు వడ్లు అయితే బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు పంపుతారు కనుక దొడ్డు వడ్లు పండించడం, ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొనడం, బాయిల్ రైస్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపడం అనేది 20 ఏళ్ళుగా వస్తున్న ప్రాక్టీస్. ఇది ప్రభుత్వానికి తెలియదా? యాసంగిలో పండేదే దొడ్డు వడ్లు, 99% దొడ్డు వడ్లు. నేను సన్నాలకే బోనస్ ఇస్తా అంటే నువ్వు ఎగవెట్టుడే కదా. రైతుకు నువ్వు ఇస్తావా ఇయ్యవా సూటిగా అడుగుతున్నాం. నువ్వు సన్నాలతో స్టార్ట్ చేసినావు, మరి దొడ్డు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అది కూడా సమాధానం చెప్పు. నువ్వేమన్నావు ఆ రోజు? కాంగ్రెస్ వస్తున్నది, మీరు వడ్లు అమ్ముకోకండి, డిసెంబర్ 9వ తారీఖు మేము రాగానే 500 బోనస్ ఇచ్చి కొంటా అన్నావు. వానకాలం వడ్లే కొంటా అన్నావు. వానకాలం ఎగవెట్టినావు, యాసంగి ఎగవెట్టినావు, మల్ల వానకాలం గొంట అంటున్నావు. ఆ మల్ల వానకాలం ఏమంటున్నావు? సన్నాలే గొంట అంటున్నావు. మరి సన్నాలు అసలు మార్కెట్కు రానే రావు, పండేది 90% దొడ్డియే. మరి ఆ దొడ్డి అన్న కొంటావా కొనవా? కొంటే ఎప్పటి నుంచి కొంటావు? ఈ సన్నాయి నొక్కులు ఎందుకు అంటున్నా, సూటిగా చెప్పమని అడుగుతున్నాను.